మీ మీద మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొంత హెయిట్రేట్ గాను కొంత ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఇష్యూ వచ్చి ల్యాండ్ ఇష్యూ, చిరియాల ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అందరి ప్రజలకి కానివ్వండి, పబ్లిక్ ఇష్యూ కావచ్చు, అలానే ఆయన పొలిటికల్గా కూడా కొంత ఇష్యూ అవ్వచ్చు. ఇంత హేటెడ్గా ఉన్నప్పుడు మీ పేరు మీద ఎందుకు రిజిస్టర్ చేశారు, ఎప్పుడు రిజిస్టర్ చేశారు? దీనికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, నా పేరు మీద నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను, ఒకటి కూతురికి ఇచ్చాను అంటే ఎవరు అడగరు, కూతురికి కట్నంగా ఇచ్చాను అని చెప్పుకుంటాడు. అనకు అది అలవాటు అండి, ఏదన్నా లిటిగేషన్ ల్యాండ్ ఏది ఉన్నా కానీ కూతురుని అడ్డు పెట్టుకుని క్లియర్ చేసుకుంటాడు. ఇట్లనే క్లియర్ చేసుకున్నాను ఇన్ని రోజులు, అది నేను ఆల్రెడీ మెన్షన్ చేసి, దట్స్ వన్ ఆఫ్ ది రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఇంకే రీజన్ దొరకలేదు నన్ను కంట్రోల్ చేయడానికి. నేను నెల నెల ఆయన దగ్గర పైసలు తీసుకోను, ఆయన రెంట్ మీద బతకను, ఆయన సంపాదన నాకు అవసరం లేదు, ఆయన ఆస్తి నాకు అవసరం లేదన్నప్పుడు నా వాయిస్ ఎట్లా కంట్రోల్ చేయాలైనా, నన్ను ఎట్లా కంట్రోల్ చేయాలైనా, నా వాయిస్ లేవద్దు, నా వాయిస్ లేవద్దంటే ఏం చేయాలి? నన్ను వెళ్ళినన్ను ఒక దాంట్లో ఇరికి వెళ్ళి, ఇప్పుడు ఆయనకు తెలుసు ఈ భూమి చేరియాల భూమి మీద ఇన్ని కేసులు ఇన్ని గొడవలు అయితేనే ఆయనకు తెలుసు. నేను ఆ గోడ గోలగొట్టడానికి పోయినప్పుడు ఆ ఊర్లో ఒక మనిషి వచ్చి అన్నదండి, పదేళ్ల నుంచి మీ నాయనని భరిస్తున్నాం మేము, మీ నాయన చాలా భూములు కబ్జా పెట్టిండు, చెరువు భూములు కబ్జా పెట్టిండు, అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జా పెట్టిండు, రైల్వే ల్యాండ్లు కబ్జా పెట్టిండు, అన్ని కబ్జా పెట్టి మేము చూసినాం, మేము ఓర్చుకున్నాం, మేము వదిలేసినాం. మరీ ఊరు నడిబొడ్డునున్న భూమి మేము వారం వారం సంత చేసుకొని మాకు ఇళ్ళ నుంచి పైసలు వస్తాయి, మేము బతికే భూమి ఈ భూమి కబ్జా పెడితే మేము ఎట్లా అవుతామమ్మా? ఆయనకు తెలుసు ఇది కబ్జా పెట్టినప్పుడు దీని మీద కేసులు అయితే అని ఆయనకు బాజబ్ తెలుసు. ఆ భూమి యాక్చువల్లీ మీరు చూస్తే ఎకరం 20 గుంటలు ఎంత ఉంటుంది ఆ భూమి, అందులో 1270 స్క్వేర్ యార్డ్స్ నా పేరు ఉంది, మిగతాది ఆయన మేనల్లుడు ఉన్నాడు సంపత్రెడ్డి అని, జీ సంపత్రెడ్డి అని, ఆ మేనల్లుడు బెనామీనం పెట్టుకున్నాడు. ఎందుకు ఆయన పెట్టుకోలేదు, ఆయన పేరు మీదనో ఆయన బిడ్డ పేరు మీద కొడుకు పేరు మీద ఆయన ఎందుకో పెట్టలేదు, ఇద్దరు కొడుకులే ఎందుకు పెట్టుకోలేదు? బికాస్ 100% ఊరు నడుబెడ్డ మీద ఉన్న భూమి మీరు కబ్జా పెడితే కేసులు అయితే తెలుసు కాబట్టి ఆయన ఆయన పేరు మీద పెట్టుకోలేదు, ఎవరో మారుతి ప్రసాద్ అని బెనామీ పేరు మీద పెట్టుకున్నాడు. ఈయన నా పేరు మీద ఎందుకు పెట్టాడంటే 2 రీజన్స్, 1 కూతురు నడ్డు పెట్టుకుని క్లియర్ చేసుకోవచ్చు, 2 100% కేసెస్ అయితే కేసెస్ దీని మీద అయినప్పుడు ఇది వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది, నాన్న ఏం చేయాలి అని ఎవరైనా భయపడతారండి. నా మీద 5 కేసెస్ అయినాయి, 2 హైకోర్టులు, 2 డిస్ట్రిక్ట్ కోర్టులు, 1 లోకయుక్తలు, నోటీసులు వస్తున్నాయి. ఏంది నాన్న అని నేను అడిగిన ఫోన్ చేసి, అప్పటిదాకా నాకు ఏ అవసరం లేని నేను ఫోన్ చేసి అడగాల్సి వస్తుంది, ఏమైంది, నోటీసులు ఎందుకు వస్తున్నాయి, హాజరీలు ఎందుకు కొట్టాల్సి వస్తుంది, లోకయుక్తాలు పిలిచినప్పుడల్లా పోవాల్సి వస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో పిలిచినప్పుడల్లా పోవాల్సి వస్తుంది, ఎందుకు పోవాల్సి వస్తుంది? నేను ఏను ఉత్తరే బెదుతుంది, ఉత్తరనే భయపడతావు అన్నిటికీ, నేను ఉన్నదని నేను చూసుకుంటా, నువ్వు ఏమన్నా చేసుకో, నాకు పెళ్ళైన ఇంకొక రెంట్లు ఉన్నా, నాకు నోటీసులు వస్తున్నా, నేను ఇక్కడ ఆన్సరబుల్ అవుతా, ఎందుకు నాకు నోటీసులు ఎందుకు వస్తున్నాయి? నేను 1 రూపాయి తిన్నానా? 1 రూపాయి తిన్నప్పుడు నేను ఎందుకు ఈ కేసులన్నీ వీటికన్నిటికీ నేను ఎందుకు జవాబుదారీ కావాలి? బేసికలీ ఒకటి వాడుకోవాలి, ఒకటి కంట్రోల్ చేయాలి, ఇది ఆయన ఆలోచన. ఏ ఆడ మనిషిను బాగా బతికితే చూడలేడండి, ఎవరైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే నచ్చదు, వాళ్ళ వాయిస్ ఎట్లా కట్ చేయాలని ఆలోచిస్తాడు. ఒంకర బుద్ధి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన ఎప్పుడు డీల్ చేయలేడండి, వంకరగా చేయాలి, వెనక నుంచి చేయాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయలేడు.